నమస్తే దోస్తులు, ఈరోజు కుండ చికెన్ బొబ్బర్ గుడాలు. ఈరోజు తాళాడు వాళ్ళకి వచ్చిన పూర్వాల కొత్త పేస్ ఈ కుండ చికెన్ అని పేరు ఇదే ఫస్ట్ టైం సార్. మరి టేస్ట్ ఎట్లుందో తిన్నాక చూద్దాం దోస్తులు. ఇలా కుండ చికెన్ అంట నేను ఇవ్వరకు తినలే, ఇలా కూర్చుడే దోస్తులు. నేను ఇవ్వరకు కుండ చికెన్ తినలే, మా బియ్యాన కుండ చికెన్ ఉండి బొబ్బర్ గుడాలు చేస్తా అంట వచ్చిన కూర్చుడే ఇలా కుండ చికెన్ దోస్తులు. ఇలా ఫ్రెష్ అయితే కొత్తది, ఎప్పుడు ఒకటే కళా వేసుకునేటోళ్ళం దావాతు. ఈసారి అయితే కొత్త వాటికి వచ్చిండు తాళాలకు. అర్నగర్ గా బొబ్బరి గుడి వాళ్ళు నీళ్ళ పోయి మణిగా దళ్ళుంటా. ఓకే దోస్తులు, చూసిరు కదా ఈరోజు అయితే మంచిగా మా ఊరు తలలో మరిసెట్టు కింద ఒలకొచ్చిన మా పోరగళ్ళను బొబ్బరి గుడాలు ఉడకబెట్టుకున్నాం. ఆ తర్వాత కుండ చికెన్ వేసుకున్నాం, మంచిగా ఈత కళ్ళు తెచ్చినాం. తినుకుంటా కుమ్ముడే ఈరోజు మంచిగా అండి తినబెడతా పోరగళ్ళకు. ఏమంటారా మంచిగా చెప్పినట్టు మురుపుకాలు ఉల్లిగడ్డ అన్ని కోయిరి. ఫస్ట్ అయితే మన బొబ్బరి గుడాలు నానబోసుకుందాం. నానబోసుకొని కొంచెం నానినాక తర్వాత కుండలో పోసుకొని ఉడకబెట్టుకోవాలి. అరే పోయిరా నాన్నీ. కాదే నార్మల్గా చికెన్ తెచ్చుకుంటే బోర్ బాగాలేదు, కానీ బొబ్బరి గుడాలు ఎందుకే? అరే బొబ్బరి గుడాలు ఎందుకు రా, ఈ కుండలు వేసి ఉడకబెట్టుకోవాలరా. మన గదిలో బాగా కుండలు పోసుకుంటే మంచిగా ఉంటుంది నేచురల్గా. బొబ్బరి గుడాలు మంచిదా కుండ చికెన్? మంచిదే, చూద్దువా ఇప్పుడు తినవా. మన బొబ్బరి గుడాలకు అయితే ఎంత పడితే అన్నీ అయితే మనం నీళ్ళు పోసుకుందాం. దనజిగా రసలుగా మంచి పెట్టు గుడాల కింద మంట మంచి పెట్టురి గుడా. ఉడకపోతే రోజు పోతు అలా ఓడే మంచి పెట్టు మంట సన్న దుకాణంలో కాదు ఊరే మంట వారు పోతావు. చూసిరిగా దోస్తులు, 4 కిలో చికెన్ గంజులు వేసుకున్నాం, కొద్ది ఉల్లిగడ్డలు వేసుకుందాం, అల్లం పేస్ట్ వేసుకుందాం. ఏమేమి వేసుకున్నాను ఒక్కొక్కటి చూపెడతాను మీకు. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకున్నా అయిపోయింది, అల్లం పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు మిరపకాయలు వేసుకుందాం. ఆ మిరపకాయలు గంత పెద్ద గుసిన చికెన్ ఎట్లుంటుంది? అరే వారి ఇంకోళ్ళు ఇంకోళ్ళు అయితే డైరెక్ట్ తొడిమలు తీసే మిరపకాయ ఎత్తారా, మనం నడింకోసుకున్నా తెలుసా. ఒక చూసిరు కదా మిరపకాయలు వేసిన అయితే అయిపోయింది. ఇప్పుడు కొత్తిరాకు, కొద్దిగా ఉల్లిరాకు, కొద్దిగా పుదీరాకు వేసుకుందాం, 3 వేసుకుందాం. భీమన్న నువ్వేమో ఏమో ఎత్తున్నావు కానీ చికెన్ ఎట్ అవుతుందని? అరే ఏం కాదురా మంచిగా ఉంటుందిరా, మీరు చేసాక చూడలేరా. ఇప్పుడైతే అన్నీ వేసుకున్నాం, ఇప్పుడు మిక్సింగ్ చేసుకుందాం మంచిగా మొత్తం. అన్నీ తిరిగి వేసుకున్నాం, మిక్స్ కొట్టినాం. ఇప్పుడు అయితే ఏం చేద్దాం అంటే కొద్దిగా ఉప్పు వేసుకుందాం, ఆ తర్వాత కుండ వేసుకుందాం. అరే కుండి, అరే నువ్వు ఉప్పు అయిరా. మొత్తం వేసుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడు మనం కుండలా ఆకులు పెట్టుకుంటా కూర వేసుకుందాం. ఇస్తే ఒక్కటే సైజు ఇరురా కొద్దిగా. కుండ చుట్టూ ఆకులు ఎందుకు ఎట్టుకుంటారా అంటే కుండకు అడుగు అంటుకోకుండా మాడిపోకుండా ఈ ఆకుల రసం దిగి ముక్క జల్లి ఉడుకుతా అన్నట్టు. అందుకే కుండ చుట్టూ పెట్టి తర్వాత మధ్యాహ్న కూర పెట్టాలి. అరే కరుణాకరు ఇక్కడ రెడీ అయింది, ఇంకో పోయి అంట పెట్టు.
పెట్టారు కదా మీద కూడా మోతకాకులు పెట్టినా ఇక పొయ్యి ఎక్కిద్దాం అయితే గానీ ఇన్న నీళ్ళు పోయాయి అది ఎట్లా ఉడుకుతుంది అరే నీళ్ళు పోయాద్రా దాని ఆవిరి దాని చెమటక్క ఉడుకుతారా ఇది నీళ్ళు పోసేది కాదు ఇది మీరు చూద్దరు పారి ఉండ బానే పడుతుందా ఉండదా ఏదిరా నీ మంట चूसर कदा इपड़े पोईना गुड़ उड़की गंजो गुड़ गुमरी अरे रे मूतका सिपदे रे मूतका सिपे मत आवर गटिटे बोर पड़ी मैं मरुड़ी सूड़ रेटा अरे आवरा सूतरा अरे अयो अरे सूरज गे आंटीरा अल्लेसर पोवा नील पोवा इंटे आंटीरा अंतरा चूपेड़ता चेसरा इंकोर चुद मुक्का चूड़ रिया चूड़ रि मेलगा मेलगा मंच कि मंच कि टेस्ट चूड़्री चूचरा दोस्त माहोल उड़क उड़की आग मुद्दे नोटे नागरिकाई तिंदा अरे आगरादरा तीना मुर्रा అందుకేరా గంజులు అన్నదు ఇట్లాంటి కుండలల్ల కుండలల్ల గుడాలు అన్నం గాని అండుకోవాలరా మస్తు ఉంటారా కొనికి గంట పెద్దలు ఉంటారే అరే కుండసీకాను బబ్బర గుడాలు ఈతకల్ల తావుతే ఎంత మజాత అనుకుంటారో హైలైట్ ఉంటారా అందుకే చెప్పుకున్నా వస్తది నువ్వేల నూనవేల బలే ఉడికిందే అవును యారే గిరా అన్నరా నూనవేవా లీలేవా పసివే అన్నాడు ఎట్లుందరా మరి గన్నే లీలే కచ్చనే మరి అరే దన ఆవిరి తోడు ఉడుకుతారా మోతుకొక్కల ఆవిరి కుండ ఆవిరి తోడు ఉడుతే గారా అలా కుంగే చెప్పేవరా రాజుగా తింటున్నా మింగే మింగుతున్నావు కాయన బివన వివాహం కులసికల ఎప్పుడు ఉందే ఇప్పుడు తింటా గమ్మతుదే కూడ अरे कुंडशिकल पसुप नूने उपरा होली निरपका पुदीना कोमीर आकू इवे उ चूसरी दोसलू कुंडशिकन एट चूपेना कदा
మీరు కూడా బొబ్బర గుడాలు కుండ చికెన్ తెచ్చుకొని చేసుకోరి మంచి హైలైట్ ఉంటది నూనె బీనే అన్నది ఎవ్వే కుర్రి ఎందుకంటే ఇది హైలైట్ ఫుడ్ మళ్ళీ